మాట్లాడుకున్నాం గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారు గన్నవరం నియోజకవర్గంలో మల్లవల్లి అక్కడికి వెళ్ళి ఆ పారిశ్రామిక వాడ బాధితులతో మాట్లాడే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని నేరుగా కులం మీదనే టార్గెట్ చేసి విమర్శలు చేశారు. అప్పుడు ఒక సామాజిక వర్గానికే మేలు జరిగింది. ఇందులో రైతులను కనుక సామాజిక వర్గాల వారీగా విడదీసి ప్రయోజనాలు కల్పించడం ఏంటి, ఆ కొందరికే ప్రయోజనం కలిగింది అని చెప్పి మాట్లాడారు చూశారు. దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బాబు ఏం పూతులు తిట్టుకుంటున్నారంటే నాకు అనిపిస్తుంది, అరే ఇంతకాలం తిట్టుకుంటున్నారు కదా వీళ్ళు, ఇప్పుడు మామూలు పూతులు కాదు, మీ దృష్టికి ఏమైనా వచ్చారా సోషల్ మీడియాలో? అసలు బాబోయ్ పండ పూతులు తిట్టుకుంటున్నారు కదా, రేపు మరి వాళ్ళిద్దరు కలిసి పనిచేయండి అని టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది అనుకోండి, వీళ్ళందరూ ఇంత పూతులు తిట్టుకున్నారు మళ్ళీ పొగుడుకుంటూ ఎట్లా మాట్లాడుకుంటారో అర్థం కాదు. ఆ ఒక తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ సోషల్ మీడియా నుండి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటూ పోస్టులు వచ్చేసాయి. ఏమని, కొందరు ఒక సామాజిక వర్గానికి అంటావు, కొందరికి అంటే ఎవరా కొందరికి, నీకు నీ అన్నకు మీద జరిగిందేమో అని బూతులు జరిగిందేమో డాష్, ఈ డాష్ గాడు నోరు తెరిగితే కులం కులం అంటాడు, లోపలంతా కూరకపోయింది. ఏమని అడిగినామంటే విమానాశ్రయము నేను డిపార్చర్కి వెళ్తూ ఉంటే అరేవా, ఈ డైలాగ్ చూడండి తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి పోస్టులలో పవన్ కళ్యాణ్ అంట ఎయిర్పోర్ట్ ఏమన్నా అడిగామనుకో ఏదో మాట్లాడేస్తాడంట, ఏమన్నా అడిగినామనుకోండి నేను ఎయిర్పోర్ట్లో డిపార్చర్కి వెళ్తూ ఉంటే అరైవల్లో వచ్చే వాళ్ళు నాకు చెప్పారు నేను ఎన్నా అని చెప్పి దమాయిస్తాడు. ఎయిర్పోర్ట్కు రైల్వే స్టేషన్కి తేడా తెలియని మళ్ళీ డాష్ పోతు, ఇటువంటి వాళ్ళని నమ్ముకుంటే సంగరాగిపోవాలి. అది ఇది పాముకు పాలు పోస్తే పోసిన చివరికి అది విషమే చిమ్ముతుంది అని చాలా చాలా తిడుతున్నారు పవన్ కళ్యాణ్. దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వీళ్ళ వాళ్ళ మీదకు వీళ్ళ పోస్టుల మీదకు వచ్చి తిడుతున్నారు, వాళ్ళు పోస్టులు పెట్టి తిడుతున్నారు. 2014లో ఏం డాష్ డాష్ ఇంకా బూతులు మాట్లాడలేము, ఏం చేయడానికి చంద్రబాబు మా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చాడు, దమ్ము ధైర్యం పట్టి ఒకరిమే పోటీ చేస్తామని చెప్పి ప్రకటించండి, ఏందేందో ఇదేందో నేను కొత్తగా వింటున్నా. ఇంటి దగ్గర ముందర చెప్పులు ఉంటే చూసి బయటకు వచ్చేసే చెప్పుల జాతి మీది ఏందో నాకు అర్థం కాలే. ఇది ఇంటి దగ్గర చెప్పులు ఉంటే ఇంటి ముందు ఆ చెప్పులు చూసి వెనక్కి వచ్చే చెప్పుల జాతి మీద అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిడుతున్నారు. మరి దాని మీనింగ్ ఏంటి తెలియదు నాకు సీరియస్లీ. ఇలా వరుస పెట్టి ఏం తిట్టుకుంటున్నారంటే అందుకే అన్నాను. మరి ఇప్పుడు వీళ్ళు ఇంతకాలం తిట్టుకుంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళు కలిసి పోటీ చేస్తే మరి ఎట్లా కలిసిపోతారు అని. బేసిక్ ఒకటైతే నిజం, ఈ ఇద్దరికి సామాజిక వర్గాల బేస్ కూడా అంత కలిసి పనిచేసే పరిస్థితి లేదేమో. ప్రధానంగా విజయవాడ ఈస్ట్ వెస్ట్ గుంటూరు ఇక్కడ రాజకీయాలు లేకుంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న ఎక్కువ ఆ క్షేత్రస్థాయిలో నివసించే వాళ్ళకి ఏమైనా తెలుస్తుంది ఇంకా ఎక్కువగా ఈ కులాల మధ్య అంత అంతరాలు లేకుంటే ఆ కులాల మధ్య అంత ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? మనకు తెలిసింది ఒకటి క్షేత్రస్థాయిలో కూడా ఇంతకాలం తిట్టుకుంటున్నారు సావి, అంత కులాల పేరు పెట్టి తిట్టుకుంటున్నారు విచ్చలవిడిగా. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద టీడీపీ క్యాడర్కి పెద్ద పాజిటివ్ లేదు, చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ క్యాడర్కు పెద్ద పాజిటివ్ లేదు. ఇద్దరు అవసరాల కోసం ముసుగులు వేసుకుంటున్నారు, అవసరాల కోసం. జనాలు ఈ ముసుగుల వెనకల నుంచి చూడాలి, వీళ్ళ అవసరాల కోసం ముసుగులు తగిలించుకుంటున్నారు. అటు జగన్ని ఎదుర్కోలేరు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, ఒకరి క్యాడర్ మీద ఇంకో క్యాడర్కి అభిమానం లేదు, సరిపోయారు. ఈ అతుకులు ఒకవేళ పొత్తు కుదుర్చుకున్నా ఈ అతుకులు బతుకుల సంసారం ఎంతవరకు ఎదుర్కొంటారో ఏమో కాలమే సమాధానం చెప్పాలి.